ఇట్లా స్వర్గలోకవాసులే కాదండి ఇది పితృలోకాలకు సంబంధించినటువంటి ఒకానొక పర్వంగా కూడా మనం చెప్తూ ఉంటారు దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి చేసే అంతకు ముందున్నటువంటి రోజును ధనత్రయోదశి అంటారు దాన్ని మనం ఈనాడు ధన్తేరాస్ అంటున్నాం ధన్వంతరి ఆవిర్భవించినటువంటి దినంగా కూడా చెప్పబడుతూ ఉంటుంది ఆ ధన్వంతరి అన్నవాడు దేవవైద్యుడు ఆయన ఆవిర్భవించినటువంటి రోజు ధనత్రయోదశి మరి ధనత్రయోదశి అంటే ధన్వంతర ఆవిర్భవించిందని కదా అన్నిటికన్నా గొప్ప ధనం ఆయు ఆయు ఉంటే కదా మనకున్న అన్ని రకాలైనటువంటి భోగాలను అనుభవించడానికి వీలయ్యేది కనుక అదనే ఉద్దేశమా లేక సమస్తమైన సంపదలు ఆ వెంటనే లక్ష్మి ఆవిర్భవించటం ఆ మొత్తానికి ఏదైనా ధనత్రయోదశి అంటూ ఉంటాం ఆ ధనత్రయోదశి నాడు సంధ్యా సమయంలో ఇంటి ముందు దీపాలు పెడతారు అటు ఇటు వీధివాకిల దగ్గర వాటికి యమదీపాలు అని పేరు అంటే యముడు అంటే ఎవరో మనకు అది తెలుసు అలాగే నరక చతుర్దశి రోజున తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేస్తూ యమ తర్పణాలు ఇస్తారు యమాయ మృత్యవే ధర్మరాజాయ మృత్యవే చ అంటూ ఆయన్ని ప్రార్థించి తర్పణాలు ఇస్తారు యముడికి యముడికి తర్పణాలు ఇస్తున్నారంటే అర్థం ఏమిటి పితృలోకానికి సంబంధించినటువంటి ఒకనొక క్రియనే కదా బాగా తెలిసినటువంటి పెద్దలు దీపావళి నాడు కూడా పితృదేవతలకి తర్పణాది కాలు ఇచ్చే పద్ధతి ఉంది ఇప్పటికి కూడా ఉంది కనుక ఇది పితృదేవతలకి సంబంధించిందని కూడా మనం బాగా చెప్పుకోవడం ఉంది ఎందుకంటే ఇక తరువాత కొద్ది రోజులలో దక్షిణాయనం పూర్తయిపోతుంది దక్షిణాయనం పూర్తి అవ్వగానే పితృదేవతలు తమ లోకాలకి తిరిగి పెడతారు గనక వాళ్ళకి తర్పణాలు ఇవ్వడం ఉంది